గుడికి వెళ్ళినప్పుడు మనం ప్రదక్షిణ ఎందుకు చేయాలి, దాని ప్రాధాన్యం ఏమిటి? ఈ కాలంలో ఎక్సర్సైజ్ చేయాలి అని అందరూ వింటున్నా, ప్రదక్షిణ కన్నా గొప్ప ఎక్సర్సైజ్ ఏముందండి? అందుకే పెట్టారు. ఏదైనా కూడా ఆరోగ్యంగా ఉండాలి, శరీరం బాగుండాలి, శరీరం సదృఢంగా ఉండాలి, బాగా గట్టిగా ఉండాలి, మనం చెప్పిన మాట అది వినాలి. మనం ఉన్నన్ని రోజులు, శరీరం ఉన్నన్ని రోజులు మనం కాదు, మనం ఉన్నన్ని రోజులు మన మాట శరీరం వినాలి. అలా ఉండాలి శరీరం. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం. ఎవరితోనూ సేవ చేయించుకోకుండా, దైన్యాన్ని అనుభవించకుండా హాయిగా నవ్వునవ్వుతూ ఎలా వచ్చామో అలాగే ఆ పరమాత్మలో కలిసిపోవాలి. అందుకోసం ఆరోగ్యంగా ఉంచుకోవాలి శరీరాన్ని. ఆరోగ్యంగా ఉంచుకోవటం కోసం ప్రదక్షిణ అనేది చాలా ముఖ్యమైంది. పూర్వకాలంలో అదే పనిగా జిమ్లు ఉండేవి కావు, ఎక్సర్సైజ్లు ఇవన్నీ చెప్పించేవాళ్ళు, ట్రైనర్స్ ఇవన్నీ లేవు, వ్యవహారం ఇట్లా లేదు. పూర్వకాలంలో ప్రొద్దునే వెళ్ళటం, నది ఉంటే నది, చెరువు ఉంటే చెరువు, బావి ఉంటే బావి, ఎక్కడొక్కడ స్నానం చేయటం లేదా భూమి నుంచి తీసుకున్న నీళ్లు స్నానం చేయటం, శుద్ధంగా ఏదైనా బొట్టు పెట్టుకోవటం, హాయిగా దేవస్థానానికి వెళ్ళటం, చక్కగా కొన్ని ప్రదక్షిణలు చేయటం, అక్కడ దీపారాధన చేయటం, ఏదో ప్రసాదం పొంగలి పెడతారు, బాగా ఎక్సర్సైజ్ చేసి ఉంటాం కాబట్టి ఎక్కువ కూడా పెట్టరు, అక్కడ కొంచెమే ధొన్నిలో పెడతారు. అంటే అంతే, ఎక్కువ ప్రదక్షిణలు చేస్తే కూడా కొంచెమే తినాలి. ఎక్కువ చేసేసాను కదా, మూడు మసాలా దోశలు ఎక్కువ తినేస్తే మళ్ళీ ఆ శరీరం అంతా డబల్ అయిపోతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకోసం ప్రదక్షిణ. అది మాత్రమే కాక యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే అని చెప్తారు కదా. ప్రదక్షిణాన్ని పదే పదే చేస్తే, అంటే కొంతమంది అడుగులో అడుగు వేస్తూ ప్రదక్షిణలు చేస్తుంటారు, చూశారు కదా, అది చాలా ముఖ్యమైనది. అంటే మనం ఆధ్యాత్మిక సాధనలో చేసే ప్రతిదీ కూడా మన క్యాలరీ బర్నర్గానే ఉంది. మనం నిటారుగా కూర్చోవాలి అని చెప్తారు, దాంతో కూడా ఎన్నో క్యాలరీస్ కరిగిపోతాయి మన శరీరంలో. అలా ప్రదక్షిణ చేయటం వల్ల మనం చేసిన పాపాలు, శరీరంలో ఉన్న కొవ్వు, అహంకారము అంతా కూడా కరుగుతుంది. కాబట్టి భగవంతుడికి చాలా ఇష్టమైంది ఆత్మ ప్రదక్షిణ నమస్కారము అంటారు. ఆత్మ ప్రదక్షిణం అంటే ఏమిటి? కూర్చున్న చోటే ప్రదక్షిణ చేసుకోవచ్చును, ఆత్మకే ప్రదక్షిణ అట. అటువంటి పదం కూడా మనం ప్రయోగిస్తాం. అందుకనే ప్రదక్షిణ అనేది లౌకికంగాను, దైవికంగాను, ఆధ్యాత్మికంగాను మనిషికి, శరీరానికి, మనస్సుకి, బుద్ధికి శక్తిని సమకూర్చేది, పుష్టిని ఇచ్చేది. అందువల్ల అందరూ ప్రదక్షిణ నమస్కారాలు చేయాల్సిందే. అందులో ఉన్న రహస్యం అది. నాది ఒక చిన్న అనుబంధ ప్రశ్న. గుడికి ప్రదక్షిణాల గురించి తమరు ప్రస్తావించారు. కొన్ని వృక్షాలకు విశేషంగా ప్రదక్షిణలు చేయటం అనేది కూడా మన సంప్రదాయంలో ఉంది, గురువులు చెబుతున్నారు. దాన్ని గురించి కూడా కొంచెం మీరు. మన శ్రీ గురుదత్త వైభవం అని మొదటి సప్తాహం చెప్పుకున్నాము. ఆ సందర్భంలో దీనికి సమాధానం చెప్పాను, అనుకోకుండా వచ్చింది అది. ఎవరు అడగలేదు ప్రశ్న, ఇప్పుడు రామబ్రహ్మం గారు అడుగుతున్నారు. చెట్లకి ప్రదక్షిణ చేయటం, ఈ చెట్లు మనకి ఎంతో శక్తినిస్తాయి. అశ్వత్థ చెట్టుకి ప్రదక్షిణ చేస్తే మనలో కరెంట్ పెరుగుతుంది అంటారు. మనలో కరెంట్ కావాలి. ఆ కరెంట్ దేనికి ఉపయోగపడుతుంది అంటే మన గుండె కొట్టుకోవటానికి ఉపయోగపడుతుంది. ఆ గుండెలో ఆ పల్స్ రేట్ తగ్గినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? పేస్ మేకర్ పెడతారు. అంటే అందులో ఆ పేస్ పెంచడానికి, ఆ పేసు 42కి వచ్చేస్తుంది, కొన్నిసార్లు 30కి వచ్చేస్తుంది, అప్పుడు ఆ పేస్ని మెయింటైన్ చేయడానికి పేస్ మేకరు అని పెడతారు. ఆ గుండెకి కావాల్సిన కరెంట్ ఆ బ్యాటరీ ద్వారా అందిస్తారు. ఆ కరెంటుని అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చేస్తే మనకు కలుగుతుంది. ఔదుంబర వృక్షానికి ప్రదక్షిణ చేస్తే మనలో ఉన్న ఈ శ్వాస దోషాలు, అంటే కొన్ని సందర్భాల్లో విషవాయువుని మనం పీలుస్తాం, ఆ శ్వాస దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయి ఔదుంబరానికి ప్రదక్షిణ చేస్తే. ఇది నరసింహావతార ఘట్టం మనకి స్పష్టంగా చెప్పింది. ఇలా ఒక్కొక్క వృక్షానికి ప్రదక్షిణ చేయటం వల్ల మనకు ఒక శక్తి వస్తుంది. దాంతోపాటుగా ఆ వృక్షాన్ని స్పృశిస్తాం మనం. ఆ వృక్షాన్ని స్పృశించటం వల్ల మనలో ఉన్న కరెంటు ఆ వృక్షానికి వెళ్తుంది, ఆ వృక్షంలో ఉన్న కరెంటు మనకు వస్తుంది. అందుకనే అశ్వత్థ వృక్షం పత్రాలు చూడండి, అన్నీ కిందకు ఉంటాయి. అంటే అది భూమి నుంచి కరెంటు తీసుకుంటోందిట. ఇది ఆ వృక్ష శాస్త్రజ్ఞులు చెప్పే మాట. ఆ రెండిటి మధ్యలో మనం ప్రదక్షిణ చేస్తే ఆ కరెంటు మనలో జనరేట్ అవుతోంది, ఆ కరెంటుని మనం నింపుకుంటున్నాము. అందువల్ల ప్రదక్షిణ చేయాలి. విశేషంగా సంతానం లేని వాళ్ళు అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చేయాలి అని చెప్తారు. ఎందుకు అంటే ఆ సంతానం లేని వారికి అక్కడ నాగదేవతల్ని ప్రతిష్ఠ చేసి ఉంటారు. ఎందుకు ప్రతిష్ఠ చేస్తారు అంటే
నరనాడీ మండలంలో దోషాలున్నప్పుడు సంతాన ఉత్పత్తి కలగదు. అందుకనే భార్యాభర్త ఇద్దరూ కూడా ఆ నాగ దేవతని దర్శనం చేస్తూ ఆ నాగదేవతలు మనలో ఉన్న నరనాడీ మండలాన్ని మనకు సూచన చేస్తాయి. వాటిని గుర్తు చేసుకుంటూ, అలా గుర్తు చేసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే ప్రతిదీ గుర్తే కదా, మన బ్రెయిన్ కూడా మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఆ గుర్తు చేయటం ఆగిపోయినప్పుడు ఒక వస్తువు మీద పడిందనుకోండి, కాలు వెనక్కి తీయమ్మను, ఆ వస్తువు కాలు మీద పడుతుంది, తీయి అని గుర్తు చేస్తుంది. తీయకపోతే ఆ వస్తువు మన కాలు మీద పడి మనకు ప్రమాదం జరుగుతుంది. అలా గుర్తు చేసే గుణాన్ని బుద్ధి మనలో పెంచుతుంది. అలా గుర్తు చేసుకోవటం కోసం ఆ నాగదేవతల్ని దర్శనం చేస్తూ అశ్వత్థ వృక్షం కింద వాటికి మనం ప్రదక్షిణ చేస్తాం. ప్రదక్షిణ చేయటం వల్ల నరనాడీ మండలంలో ఉత్తేజం పెరుగుతుంది, దానికి ఉత్సాహం వస్తుంది, మనలో కరెంటు నిండుతుంది. ఆడవాళ్ళకి కావాల్సిన గుణం, వాళ్ళలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే అది సరిపోతుంది. మన పురుషుల్లో ఆ వీర్యవృద్ధి అనేది దానివల్ల కలుగుతుంది. ఇటువంటివి చాలా పెద్ద సైన్స్ దానిలో ఉంది. అది మాత్రమే కాక ఒక ఉదాహరణ కూడా మీకు చెప్పాను. ఒక చెట్టు వేసాం, పారిజాత వృక్షం, అది బాగానే పెరుగుతోంది, ఎందుకో ఉన్నట్టుండి ఎండిపోయింది. ఒక 3 రోజులు దాన్ని పలకరించలేదు. తరువాత వెళ్ళి రాత్రిపూట సాయంత్రం సూర్యాస్త సమయంలో నీళ్లు పోసి, ఏమమ్మా అలిగావా, ఏమైంది నీకు, ఏమిటి ఇబ్బంది, ఎందుకు చిగురించడం లేదు అని కాసేపట్లా ముట్టుకుని ఆ ఎండిపోయిన ఆకులన్నీ తీసి కొద్దిగా దానికి ఉపచర్య చేస్తే మరుసటి రోజు బ్రహ్మాండంగా చిగురించి దర్శనం ఇచ్చింది. పారిజాత వృక్షం అంటే మనం అలా స్పృశించటం వల్ల వాటికి తెలుస్తుంది, ఆ వృక్ష సంపదని మనం కాపాడినట్టు అవుతుంది, మన శరీరంలో ఉన్న ఆ శక్తిని మనం వృద్ధి చేసుకున్నట్టు అవుతుంది. అందువల్ల రామాయణంలో కూడా 3 సార్లు వృక్ష ప్రదక్షిణ గురించి చెప్పారు మహాత్ములు మహర్షులు. సీతామాతకి శ్యామవృక్షం అని ఉంటుంది అక్కడ, నువ్వు ప్రదక్షిణ చేసి వెళ్ళమ్మా, నీకు మంచిదవుతుంది అని చెప్పారు. ఇలా 3 సందర్భాల్లో ఆ వృక్ష ప్రదక్షిణ గురించి ప్రస్తావన మనకి రామాయణంలో కనిపిస్తుంది, మహాభారతంలో కూడా కనిపిస్తుంది. అందుకనే దాన్ని అలా చేర్చి చెప్పారు. వృక్ష ప్రదక్షిణ అనేది చాలా మంచిది. ప్రతి దేవస్థానంలో కూడా స్థలవృక్షము అని ఉంటుంది, ఆ స్థలవృక్షానికి కూడా మనం ప్రదక్షిణ చేయాలి. కొన్ని చోట్ల బిల్వం, కొన్ని చోట్ల కదంబం, కొన్ని చోట్ల పారిజాతం, కొన్ని చోట్ల మామిడి. ఏకాంబరేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళారనుకోండి, మామిడి ఉంటుంది. అశ్వత్థ వృక్షం సరే అన్ని దేవస్థానాల్లోనూ ఉంటుంది. ఆ వృక్షానికి కూడా 1-3 ప్రదక్షిణలు చేసి రావటం మగవాళ్ళకి ఆడవాళ్ళకి అందరికీ కూడా మంచిది. జై గురుదేవ.